ప్రాణాలు పోయినా భూములు వదులుకో హైవేపై ట్రిపుల్ ఆర్ నిర్వాసితుల రాస్తా రోకో యువతకు ఫ్రీగా డ్రైవింగ్ లైసెన్సులో కొత్త ఓటలను ఆకర్షిస్తున్న నేతలు ముథల్లో కాంగ్రెస్ కు అభ్యర్థి కరువు సమర్థులైన నేత కోసం నాయకత్వం వేట పారిశుద్ధ్య కార్మికుడిగా గ్రామ సర్పంచ్ సిబ్బంది సమ్మెతో వీధుల్లో చెత్త సేకరణ ఖమ్మం జిల్లాలో రేడియం స్టిక్కర్ల దంద దౌర్జన్యంగా అంటిస్తూ అక్రమ వసూళ్లు డీటెయిల్ చూస్తే మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి దగ్గర హైవేపై రాస్తారోకో చేశారు ట్రిపుల్ ఆర్ నిర్వాసితులు. 4 గంటల పాటు ఆందోళన చేయడంతో ట్రాఫిక్ స్తంభించింది. ఎమ్మెల్యే మదన్ రెడ్డితో పాటు జిల్లాకు చెందిన కొందరు నేతల కోసం అలైన్మెంట్ మార్చి తమను రోడ్డు పాలు చేశారని ఆరోపించారు రైతులు. ప్రాణాలు పోయినా భూములు వదులుకోమన్నారు. పోలీసులు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు రైతులు. అన్నదమ్ముల దగ్గర అర్ధగతం భూమికనే కొట్టుకొని చచ్చిపోయిన రోజులున్నాయి. ఆకిల్ కాడ కొట్లాడుకున్న రోజులున్నాయి. 100 ఎకరాల భూమిని ఈ రోజు ప్రభుత్వం తర్వాత నిర్విద్యంగా తర్వాత రైతుల పొట్ట కొడుతుంది. దానికోసానికి రైతులు రోడెక్కిర్రు. పోలీసులకు ఈ భూములకి ఎలాంటి సంబంధం లేదు. రోడ్డున పడే దారి మాది. అందుకోసానికి వచ్చినాం. దయచేసి పోలీసులు కూడా అర్థం చేసుకొని మీరు కూడా మాకు రైతు బిడ్డలు కనుక మీరు కూడా సహకరించాలా. ఖచ్చితంగా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కూడా విజిట్ చేసిండు. చెర్లకెళ్ళి కుంట్లకెళ్ళి దగ్గర దగ్గర ఒక 300-400 రైతులకు 300-400 మంది రైతులు ఒక ఇద్దరు ముగ్గురు కోసానికి ఈరోజు నష్టపోతున్నారు. కనుకనే ఎమ్మెల్యే గారు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. జిల్లా మంత్రి వారికైతే విజ్ఞత లేదు. రైతులు పొట్టగొడుతుంటే కొంతమంది అల్లేషన్ మార్చే ఈరోజు రైతులకు అక్రమంగా ఈరోజు తర్వాత పొట్టగొట్టే కార్యక్రమం జరుగుతుంది. అందుకోసానికే మేము ట్రిపుల్ ఆర్ అంటున్నాం. పారిశుద్ధ్య కార్మికుడిగా మారాడు నల్గొండ జిల్లా మునుగోడు సర్పంచ్ మిర్యాల వెంకన్న. గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మెకు దిగడంతో గ్రామంలోని చెత్త ఎక్కడికక్కడా పేరుకుపోయింది. దీంతో సర్పంచ్ వెంకన్న ట్రాక్టర్ నడుపుతూ వీధుల్లో చెత్త సేకరించాడు. పంచాయతీ సిబ్బంది తమను పర్మినెంట్ చేస్తూ జీతం పెంచాలని సమ్మె చేస్తున్నారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు సర్పంచ్ వెంకన్న. మా మునుగోడు గ్రామంలో 3-4 కుటుంబాలు అయితే వాళ్ళు వరుసగా 45-50 సంవత్సరాలు చేసారు. కానీ వాళ్ళకు రెగ్యులర్ కాలేదు. వాళ్ళు దిగిపోయి ఆనాడు ఆ ఇచ్చే పై తక్కువ జీతం 400-300 ఇస్తే కూడా ఊళ్ళు ఆడుకొని తిని గ్రామ పంచాయతీలకు సేవలు చేస్తారు. ఇవాళ వాళ్ళ గుర్తింపు లేదు. వాళ్ళ పింఛన్ లేదు. వాళ్ళు ఆదుకునేవాళ్ళు లేరు. అదేవిధంగా ఇప్పుడు కూడా చాలా వరకు గ్రామ పంచాయతీల గత చాలా కాలం నుంచి సేవలు చేసి ఇలా ముసలిలైనా కూడా వాళ్ళ గ్యారంటీ కానీ పింఛన్లు కానీ ఆ అత్యవసర సేవలు ఏవి లేవు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే వారిని చర్చలో పిలిచి వారి సమస్యలు పరిష్కరించాలని. ఆన్లైన్ లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు భరించలేక ఉరేసుకుని చనిపోయాడు బీటెక్ విద్యార్థి. మహబూబాబాద్ జిల్లా నెల్లుకుదురు మండలం కొండలగుట్ట తండాకు చెందిన బానత్ ఆక్షా బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. ఆన్లైన్ లోన్ యాప్ నుంచి 30,000 అప్పు తీసుకుని చెల్లించలేకపోయాడు. యాప్ నిర్వాహకుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్నాడు. మృతిని బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారిస్తున్నారు పోలీసులు. బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. బ్రహ్మాండంగా మంచి ఏది అయినా కబడ్డీ ఆడినా ఏది ఆడినా ఇంట్లో పనిచేసినా తల్లిదండ్రులతో ఉండాలన్నా తండలో ఉన్నా మంచివాడు ఉండే. ఎందుకో ఇప్పుడు ఈ వారం 10 రోజుల కంచి ఎందుకో డిస్టర్బ్ అయ్యిండు. ఏమైందో ఏంకతో నేను ఒక లోన్ తీసుకున్నా. ఆ లోన్ నాకు ఇబ్బందిగా ఉంది. నాకు పైసలు కావాలని మొన్న ఫోన్లో తల్లిదండ్రులతో మాట్లాడబోతే సరే రాండి బిడ్డ నువ్వు ఇంటికి వస్తే నీకు ఇచ్చేస్తాం. లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తున్నావు నీకు 30,000 లెక్క అని అంటే ఇంటికి వచ్చినట్టు వచ్చాడు. వచ్చినాక సరే తల్లిదండ్రులతో మాట్లాడాడు. సరే మంచిది, రేపు డ్వాక్రా సంఘాల పైసలు వస్తున్నాయి, అందులోకెళ్ళి 30,000 తీసుకువెళ్ళు, తీసుకుపోయి నీ బాకెందుకు నువ్వు కట్టుకుందు, నువ్వు ఎందుకు గాబరైతున్నావు అని అనగానే తల్లిదండ్రులు బయట పండుకున్నారు. కొడుకు అన్నం తిన్నాక సాయంత్రం పూట ఇంట్లో పండుకున్నాడు. ఇంట్లో పండుకున్న ఆయన మరి చీరతో పైన సలాపు కట్టుకొని ఊరేసుకొని చనిపోయాడు. తెల్లారగట్ట తల్లిదండ్రులు చూశారు. తండవాసులు చూస్తే
చనిపోయి ఉన్నారు. ఏ పిల్లవాళ్ళు కానీ ఏది ఉన్నా కానీ పేరెంట్స్ వివరించి చెప్పుకొని వాళ్ళు చెప్పిన సలహా మేరకు మెదులుకోవాలి. కానీ ఎవరి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ప్రవర్తించి కన్నవాళ్ళ కడుపుకోతను మిగిలిచేటట్టుగా చేయకూడదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై నిరసన గళం వినిపించారు సొంత పార్టీ నేతలు. ఈసారి ఆయనకు టికెట్ ఇవ్వదని బీఆర్ఎస్ నాయకత్వాన్ని కోరారు. శంకర్ నాయక్ తప్ప ఎవరికి టికెట్ ఇచ్చినా తమకు అభ్యంతరం లేదన్నారు. పార్టీలో ఉద్యమకారులకు ప్రాధాన్యత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2 రోజుల కిందట ఎమ్మెల్సీ రవీంద్రరావు వర్గీయులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా రహస్య సమావేశం నిర్వహించారు. బైపాస్ గడ్డ ఇది జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి మంచి ఎమ్మెల్యేను కేసీఆర్ గారు పంపించాలని, ఇలాంటి రక్త చరిత్రలు ఉన్న ఎమ్మెల్యేను పంపించవద్దని మేము మనస్ఫూర్తిగా కోరుచున్నాం. కాబట్టి ఈ ఇలాంటి వారిని మనం గెలిపించవద్దని, మళ్ళీ ఎక్కడ ఏ తండకు పోయినా ఏ గల్లీకి పోయినా ఎక్కడ పోయినా శంకర్ నాయక్ వద్దు. ఇదే నినాదం ఉన్నది. అధిష్టానానికి ఒకటే మంచి ఒక చిన్న విన్నపం ఏంటంటే, శంకర్ నాయక్ గారు తప్ప ఎవరికి ఇచ్చినా ఇక్కడ కార్యకర్తలు కష్టపడి పనిచేస్తారు. టీఆర్ఎస్ మరి 3వ సారి ఇక్కడ జెండా ఎగరేస్తాను కూడా అందరు కూడా సిద్ధంగా ఉంటారని చెప్పి తెలియచ్చు. నాకు అవకాశం ఖమ్మం కాంగ్రెస్ రాజకీయాలు మరింత ఆసక్తిగా మారాయి. పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి చేరికతో జిల్లాలో ఆ పార్టీ బలం పెరిగినా గ్రూపు రాజకీయాలు తలనొప్పిగా మారాయి. ఇప్పటి వరకు భట్టి రేణుకా చౌదరి గ్రూపులుగా ఉన్న రాజకీయాలు 3 గ్రూపులుగా మారాయి. వచ్చే ఎన్నికల్లో తమ అనుచరులకు టికెట్లు ఇప్పించుకునే పనిలో లీడర్లు బిజీ అయ్యారు. పార్టీలో చేరి 10 రోజులైనా కాకముందే గ్రూపు రాజకీయాలకు తెరలేపారు పొంగులెడ్డి. వచ్చే ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలిపించుకుని పార్టీలోకి రోల్ ప్లే చేయాలని పొంగులెడ్డి చూస్తున్నారు. పొంగులెడ్డి చర్యలతో భట్టి విక్రమార్క రేణుకా చౌదరి అసంతృప్తితో ఉన్నారు. పార్టీ పదవుల్లో కూడా తన అనుచరులకు ప్రాధాన్యత ఇవ్వాలని పొంగులెట్టి ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ కేంద్రంలో ఈవీఎం మిషన్పై ఓటర్లకు అవగాహన కల్పించారు అధికారులు. తహసీల్దార్ కార్యాలయంలో ఓటర్లను చైతన్యపరిచేందుకు ఈవీఎం మిషన్ ఏర్పాటు చేశారు. ఓటర్లు వేసిన ఓట్ను చెక్ చేసుకోవచ్చన్నారు ఆర్టీఓ రవీందర్. ఈవీఎం మిషన్పై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈవీఎం మిషన్స్ పైన ప్రజలకు అవగాహన కల్పించడానికి మేము ఈవీఎం డిమాన్స్ట్రేషన్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఒకటి పర్మనెంట్గా ఉంటుంది ఈవీఎం డిమాన్స్ట్రేషన్. ఇది కాకుండా ప్రతి మండలంలో మొబైల్ ఈవీఎం డిమాన్స్ట్రేషన్ వెహికల్స్ కూడా పెట్టాం. ప్రాసెస్లో ఉన్నటువంటి ప్రతి పిఎస్ దగ్గర ఈవీఎం డిమాన్స్ట్రేషన్ చేయడం జరుగుతున్నది. ఈ ప్రజలలో ఈవీఎం మిషన్స్ ఏ విధంగా వాడాలి అనే దాని మీద అవగాహన కల్పించడం జరుగుతున్నది. ప్రజల్లో ఉన్నటువంటి ఏమైనా అపోహలు ఉంటే అవి తొలగించడానికి ఈవీఎం మిషన్స్ ఎంత సరళంగా ఎంత పారదర్శకంగా ఎంత యాక్యురేట్గా పనిచేస్తాయి అని ప్రజలకు డిమాన్స్ట్రేట్ చేయడానికే ఈ కేంద్రాలు మేము ఏర్పాటు చేస్తున్నాం. ఇది ఈ రోజు నుండి పటాన్చెరులో డిమాన్స్ట్రేషన్ స్టార్ట్ చేస్తున్నాం. పటాన్చెరు కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో దయచేసి మీరు ఆ డిమాన్స్ట్రేషన్లో పాల్పంచుకోండి. జగిత్యాల జిల్లా మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇలాకాలో అధికార పార్టీ సర్పంచ్ రాజీనామా చేశారు. చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రావడం లేదంటూ రిజైన్ చేశారు. బుగ్గారం మండలం చిన్నాపూర్ సర్పంచ్ లతాశ్రీ ఇప్పటికే లక్షల రూపాయలు అప్పులు తెచ్చి పనులు చేశామని, బిల్లులు మాత్రం రాలేదన్నారు. కానీ అధికారులు మాత్రం పనులు చేయాలని ఒత్తిడి తెస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుల బాధ తట్టుకోలేకనే సర్పంచ్ పదవికి రాజీనామా చేస్తున్నానని తెలిపారు లతాశ్రీ. రిజైన్ లెటర్ను జగిత్యాల జిల్లా కలెక్టరేట్లోని డీపీఓకి ఇచ్చానన్నారు. కేవలం సర్పంచ్ పదవికి మాత్రమే రాజీనామా చేశానని, బీఆర్ఎస్ పార్టీకి కాదన్నారు. సర్పంచ్ భర్త లక్ష్మీ నర్సయ్య బుగ్గారం మండలం బీఆర్ఎస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు. మా గ్రామ పంచాయతీ నుంచి 12 నెలల ఫండ్ లేదు. ఒక బల్బులు పెట్టువని, బ్లీచింగ్ పౌడర్ అని అధికారులు బాగా ప్రెషర్ చేస్తున్నారు. ఫండ్ లేక మేము తట్టుకోలేకమే రాజీనామా చేస్తున్నాం. 7 లక్షల రూపాయలు రావాలి మాకు. అప్పులు తెచ్చినాం, తెచ్చి పెట్టలేక అవస్థ అవుతుంది మాకు. వాళ్ళేమో అధికారులు చేయి చేయమని మీద కూర్చుంటున్నారు. అందుకే చేయలేకనే మేము రాజీనామా చేస్తున్నామని వచ్చినాం. అందుకే చేయలేకపోతున్నాం. వాళ్ళు తీసుకొని అంటున్నారు. ఎవరు?
ఎంపీడీ ఒకసారి లేరా? లేరు. ఎడ్ మీరు అత్తరం తెలియదు ఇన్ఫర్మేషన్? కానీ ఊర్లోనే ఉన్నారు. మీరు పోయి అక్కడ ఉండిపోరే అని అన్నారు. ఇక్కడికి డీప్ వరకు ఇవ్వాలన్నా పార్టీ సర్పంచ్ పదవికి రాజీనామా చేస్తున్నా. పార్టీలు అట్లనే కొనసాగుతారా? ఇక తర్వాత సర్పంచ్ పదవి చేయాలనుకుంటలేము. ఇబ్బందులకు గురి అవుతున్నాం బాగా. అధికారులు చేయు చేయమని అంటే మేము ఎక్కడ నుంచి చేస్తాం సార్? 12 నెలల నుంచి ఎలాంటి గ్రామ పంచాయతీకి సర్కార్ నుంచి నిధులు లేక గ్రామ పంచాయతీలో ఎలాంటి డెవలప్మెంట్ చేయలేక బ్లీచింగ్ పౌడర్ కానీ బల్బులు కానీ గటేలు తీయడం కానీ ఎలాంటి పని చేయలేక ప్రజలను మాకు నమ్మకంగా గెలిపించారు. వాళ్ళకి ఎలాంటి పనులు చేయలేకపోతున్నాము. దానికి కారణంగానే ఈరోజు సర్పంచ్ పదవికి రాజీనామా చేద్దామని ఎంపీడీఓ గారికి ఫోన్ చేస్తే రమ్మన్నారు. మళ్ళీ ఇక్కడ మాది కాదు, మీరు డిపోకి ఇవ్వాలని చెప్పి సూపరింటెండెంట్ గారి ద్వారా చెప్పిండ్రు. డిపో గారి ఆఫీస్కి పోయి ఈ రాజీనామాను చెప్పి వస్తాం సార్. మాకు అధికారుల ఒత్తిడితో ఎస్హెచ్జి విలేజ్ ఎంపిక అయిందని చెప్పేసి అధికారులు బాగా వర్క్ ఒత్తిడి వల్ల కారణం వల్లనే రాజీనామా చేస్తున్నాము. గ్రామ ప్రజలకు సరి అయిన సేవ చేయలేకపోతున్నాము. ప్రభుత్వం నుండి డబ్బులు రాని పక్షాన ప్రజలకు సేవ చేయలేకపోతున్నాము. బీజేపీకి అనుకూలంగా బీఆర్ఎస్ వ్యవహరిస్తే పార్టీకి రాజీనామా చేస్తానన్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. యూనిఫామ్ సివిల్ కోడ్ పేరుతో బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొడుతుందన్నారు పువ్వాడ. పీసీసీ చీఫ్ రేవంత్కు ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్నాయని గాంధీభవన్లో గాడ్సెలా దూరాడంటూ విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం ఏ రకంగానైనా సరే దీన్ని ప్రజల మీద రుద్దాలని, పార్లమెంటులో బిల్లు చేయాలని, తద్వారా ప్రజల్ని విడగొట్టాలని, ప్రజల మధ్యలో చిచ్చుపెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తాం. స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా, రాజ్యాంగం రచించబడి ఇంతకాలం అయినా కూడా దీన్ని ఏ ప్రభుత్వాలు కూడా ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేయలే. అయితే మొదట్లో ఈ రాజ్యాంగంలో ప్రవేశపెట్టబడిన ఈ ఆర్టికల్ 44కి సంబంధించి ఉమ్మడి పౌర స్మృతికి కొంత బీజం వేసింది మాత్రం అప్పట్లో జవహర్లాల్ నెహ్రూ గారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశం ముందున్న సవాళ్లు సమస్యలు అనేకం ఉన్నాయి. ఈ బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం 9 సంవత్సరాలు అయింది వచ్చి. నిరుద్యోగం ప్రబలుతూ ఉంది, ద్రవ్యోల్బణం పెరిగింది, మీ ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. మీరు తీసుకురావాలనుకున్న నల్లధనం వెయ్యాలనుకున్న 15 లక్షల రూపాయల అకౌంట్లో 15 పైసలు కూడా పడలే. ఇంతవరకు ఇప్పటికి 2-2 సార్లు మీరు నోట్ల రద్దులు చేశారు. తెచ్చిన కోట్లంతా కొత్త నోట్లు రద్దయినాయి. ఆర్థికంగా మన దేశం దివాళా వైపు దారితీస్తాం. పరిపాలన చేసిన కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ ఈ దేశానికి వదిలిన కొన్ని రుగ్మతలే ఈ సమస్యలు. ఇది నిజంగానే మనం దీన్ని ఇట్లా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందో ఒకసారి ఆలోచన చేయాలి. ఉమ్మడి పౌర స్మృతి మీద ఎందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు నోరు మీద పెట్టలేరు? బీజేపీ చేస్తున్న దుందుడుకు వ్యవహారాన్ని ఆపటంలో కాంగ్రెస్ పార్టీ తన పాత్రని పోషించట్లేదని మేము ప్రగాఢంగా నమ్ముతూ ఉన్నాం. మీరు బీజేపీకి బీటీం అని చెప్పి, మరి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఎందుకని మీ నోరు పెగలట్లే? ఉమ్మడి పౌర స్మృతి మీద మీరు కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న సెక్యులర్ భావాలు కలిగిన ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడాల. ఇప్పుడు ఎవరికి బీజేపీ బీటీం అనేది ఈ ఉమ్మడి పౌర స్మృతి మీద తీసుకునే స్టాండ్ మీదనే అర్థమైపోయింది. కేసీఆర్ గారు ఎన్నటికి కూడా బీజేపీ పార్టీతో కలవటం కానీ లేదా బీజేపీ పార్టీతో అంటకాటం కలగటం కానీ జరగలే. కామారెడ్డి జిల్లా జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ టికెట్ ఆశావాహులు రోజు రోజుకు పెరుగుతున్నారు. ఇప్పటికే సీనియర్లు గంగారాం, గంగాధర్ టికెట్ కోసం పోటీ పడుతుంటే ప్రస్తుతం లక్ష్మీకాంతరావు ఆశావాహుల లిస్టులో చేరారు. ఈజీగా గెలిచే సీట్ను ప్రతిసారి కాంగ్రెస్ ఓడిపోతుందన్నారు లక్ష్మీకాంతరావు. కర్ణాటక తరహాలో సర్వేల ఆధారంగా టికెట్లు ఇవ్వాలన్నారు. తమ లాంటి కొత్త వారికి ఇస్తే ఉత్సాహంగా పనిచేస్తామన్నారు. వర్గము కాంగ్రెస్ పార్టీకి కంచుకోట, అది కాకుండా కాంగ్రెస్ మన జుక్కల్ నియోజకవర్గము కర్ణాటకతో బార్డర్స్ కూడా షేర్ చేసుకుంటుంది. కాబట్టి కర్ణాటక సెంటిమెంట్ జుక్కల్ నియోజకవర్గం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇక్కడ కావాల్సింది ప్రజలు కోరుకుంటుంది ఒకటి ఏంటంటే నూతన నాయకత్వము. యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జనాలు ఓటేయడానికి, గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ జుక్కల్ నియోజకవర్గంలో బ్రహ్మాండమైన మెజారిటీతోని కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశము 100% ఉంది. మన ఎంతో శ్రమ వ్యయ ప్రయాసాలకు ఓర్చి ఎంతో పెద్ద లెవెల్లో సైంటిఫిక్గా సర్వేలు నిర్వహించడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ సర్వేలో ఎవరి పేరు వస్తుందో వాళ్ళకే టికెట్ వస్తుంది అని చెప్పేసి ప్రతి ఒక్క నాయకుడు ప్రస్ఫుటంగా చెప్పడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మేము అందరం కూడా, ముగ్గురం కావచ్చు నలుగురం కావచ్చు, కాంగ్రెస్ ప్రతి కార్యకర్తకు కూడా సీటు ఆశించే హక్కు ఉంది. ప్రతి ఒక్కరు ఆశించవచ్చు. అందరిలాగా నేను కూడా ఆశిస్తున్నా టికెట్. నేను
మూడు అంశాలు చాలా స్పష్టంగా నా సొంత అనుభవము విద్యకు సంబంధించి ఒక ఇంటర్నేషనల్ స్థాయి విద్యా సంస్థను నేను ఇక్కడ నెలకొల్పుతా. రెండు, వైద్యం. ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క పిహెచ్సిని ఆధునీకరించి మన నియోజకవర్గంపు పిహెచ్సిలోనే అయ్యేటట్టుగా నేను శాయశక్తుల కృషి చేస్తా. మూడో వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మా జుక్కల్ నియోజకవర్గంలో వ్యవసాయ ఆధారమైనటువంటి కుటుంబాలు మోర్ దెన్ 90% ఉన్నాయి. అయితే వాళ్ళకి నేను ఎక్స్పోర్ట్ సంస్థలతో అనుసంధానం చేసి వీళ్ళకు పండించేటువంటి మామూలు పంటలనే కనీసం 6 నుంచి 7 టైమ్స్, అంటే 10 రూపాయలది 50 నుంచి 60 రూపాయల వరకు వచ్చేటట్టుగా నేను విదేశీ ఎక్స్పోర్ట్ సంస్థలతో అనుసంధానం చేసి ఈ ప్రొడ్యూస్ని పండించే పంటని హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర ఒక హబ్ను ఏర్పాటు చేసి అక్కడికి తీసుకెళ్ళి అక్కడి నుంచి నేను ఎగుమతి చేసి రైతులకు అత్యంత అధికమైనటువంటి ధర వచ్చేలాగా నేను కృషి చేస్తాను. కరీంనగర్ జిల్లా హుజరాబాద్లోని పలు రైసు మిల్లుల్లో సోదాలు చేశారు సివిల్ సప్లై విజిలెన్స్ అధికారులు. బకాయిబడ్డ కస్టమ్స్ బియ్యాన్ని ఇవ్వని రైసు మిల్లుల వివరాలు సేకరించారు. పౌర సరఫరాల సంస్థ చైర్మన్ రవీందర్ సింగ్ ఆధ్వర్యంలో 2 బృందాలుగా విడిపోయిన అధికారులు సోదాలు చేశారు. వరుణ్ ఇండస్ట్రీస్, గోమాత రైస్ మిల్, లక్ష్మీ గణపతి మిల్లుల్లో తనిఖీలు చేశారు. కాబట్టి మా ప్యాడీని మరి భద్రంగా ఉందా లేదా, మాకు ఇవ్వవలసిన బియ్యాన్ని ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో బియ్యం పెడుతున్నారా లేదా, మా ప్యాడీ అసలు గోదాములలో ఉందా, రైస్ మిల్లలో ఉందా లేదా అని ఈరోజు కరీంనగర్ జిల్లాలో హుజరాబాద్లో విజిలెన్స్ టీమ్తో పాటు నా వెంట డిఎస్ఓ గారు, డిఎం గారు, ఇతర డీటీలు అందరూ కూడా స్పెషల్గా హుజరాబాద్లో తనిఖీలు చేయడం జరుగుతుంది. ఎవరి దగ్గరైనా ప్యాడీ కనుక మాది లేకపోతే ఆ వ్యక్తి ఎంత పెద్ద అయినా సరే కానీ చర్యలు తప్పవు, తప్పనిసరిగా చర్యలు తీసుకుంటారు, దానికి అనుమానం లేదు. మా బియ్యాన్ని నమ్ముకున్నా, మా ప్యాడీ నమ్ముకున్నా ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించేది లేదు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో స్పెషల్ టీమ్స్గా తయారు చేసినాం. ఈ నెల కెళ్ళే పంటలు అగ్రికల్చర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి గోదాములలో వాళ్ళ ప్యాడీ ఉందా లేదా, గోదాములలో వాళ్ళు మా నిల్వ చేసిన ప్యాడీని సక్రమంగా వాడుతుందా లేదా, లేదా అమ్మేసిండ్రా, ఇవన్నీ తనిఖీలు చేసుకుంటూ వాళ్ళ రిజిస్టర్స్, వాళ్ళ ఏ రిజిస్టర్, బి రిజిస్టర్, వాళ్ళ కరెంటు బిల్లులు అన్నీ కూడా చెక్ చేసుకొని వాళ్ళు కనుక మన బియ్యం మన ప్యాడీని అమ్ముకున్నట్టయితే వెంటనే చర్యలు తీసుకోమని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా చెప్తుంది ఏంటంటే, మా ప్యాడీని అమ్ముకోవద్దు, ప్రభుత్వ ప్యాడీని అమ్ముకుంటే మాత్రం కఠిన చర్యలు. మనం ఇంతకు పోయి కేటాయించిన వారికి కొన్నటికి ఏంటంటే 125 కింద మనం జరిమానేసినాం, 100% కట్టుకుంటూ ఐదర్ క్యాష్ అన్నా లేకపోతే రైస్ అన్నా ఇంకో 25% జరిమానా ఇచ్చిన కాబట్టి వాటిని పెట్టాలి. దాన్ని కూడా ఈరోజు ఆదేశించడం జరిగింది. డిఎంను డిఎస్ఓను వెంటనే ఆ 25% కూడా అయితే క్యాష్ తీసుకుంటారా మీరు, అయితే రైస్ తీసుకుంటారా అది వెంటనే తీసుకొని ఆ ప్రక్రియను కూడా క్లోజ్ చేయాలని చెప్తున్నాను. అన్నమాట పెట్టనోళ్ళపై చర్యలు ఆల్రెడీ మొదలవుతూనే ఉన్నాయి, మీరు రోజు చూస్తూనే ఉన్నారు, ఎక్కడ కూడా ఉపేక్షించడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రకమైన తనిఖీలు జరుగుతున్నాయి. ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్నారని ఆరోపిస్తూ పెద్దపల్లి జిల్లా ధర్మారంలో ఆందోళన చేశారు కాంగ్రెస్ లీడర్లు. అడ్లూరి లక్ష్మణ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో నిరసనకు దిగారు. అధికార పార్టీ నేతలు ప్రభుత్వ భూముల్ని కబ్జా చేస్తున్నారని విమర్శించారు. భూముల్ని రక్షించాలంటూ తహసీల్దార్కు వినతి పత్రం ఇచ్చారు. చాలా సార్లు ఎంఆర్ఓ గారికి దరఖాస్తు ఇచ్చినాం, ప్రజావాళ్ళు దరఖాస్తు ఇచ్చినాం, కలెక్టర్ గారికి మనం సోదరి మన గ్రామానికి సంబంధించిన నిరుపేదలంతా కూడా పొద్దున చేసుకుంటే రెక్కల కష్టం తప్ప వేరేం లేదు. కేసీఆర్ గారు ఏం చెప్పాడు, పేదవాళ్ళు ఎవరుంటే వాళ్ళకు ఇళ్లకు జాగ ఇస్తున్నారు, భూములకు పట్టా ఇస్తా అన్నారు. ఇలా పేదవాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళందరినీ తీసుకొని ఇలా ధర్మారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్ట పేదవాళ్ళకు పట్టాలు ఇవ్వాలి. అక్రమంగా వేరే మండలాల్లో శివారు నరసింహాపురం శివారు లోపల వాళ్ళు మిషన్లు పెట్టి సాఫ్ చేసుకుంటా పేదవాళ్ళకి దక్కకుండా అక్రమంగా ఏదైతే ఉన్నారో వాళ్ళకు ఆ పట్టాలు రద్దు చేయాలి, పేదవాళ్ళకు పట్టాలు తక్షణం ఇవ్వాలని చెప్పి మేము పేదల పక్షాన్ని డిమాండ్ చేసుకుంటూ కొప్పలీశ్వర్ గారు, అయ్యా మీరు దళిత వర్గంకి చెందిన వాళ్ళు, ఇంతమంది మన పేదవాళ్ళు ఉన్నారు, దళితులు, బలైన వర్గాలు, మా మైనార్టీ సోదరి మనులు అందరున్నారు, మన కుటుంబాలకు గ్రామ సభ పెట్టి పట్టాలు ఇప్పించాల్సిన బాధ్యత నీపై ఉన్నదా లేదా, ఎందుకు ఇన్ని రోజులకి పట్టించుకోవాలని డిమాండ్ చేసుకుంటూ ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ పేదవాళ్ళకు భూ తక్షణమే పట్టాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ధర్మారం మండలంలో మిగిలి భూమి ఉన్నటువంటి నరసింహాపూర్ శివారు కానీ, కిలవాంపర్తి శివారు కానీ, బొమ్మలపల్లి శివారు మనోడి ఈ యొక్క పట్టాలు వచ్చే ఇచ్చేంత వరకు మా పోరాటం ఆదా చేసుకుంటూ. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రేడియం రిఫ్లెక్షన్ స్టిక్కర్ల దందా సాగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు జిల్లా ఎస్సీ అనుమతులున్న హైవేపై వెళ్తున్న వాహనాలను ఆపి దౌర్జన్యంగా స్టిక్కర్లు అంటిస్తున్నారు కొందరు, బలవంతంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ దందాలో అధికార పార్టీకి చెందిన యువత ఉన్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు ఖదీర్ అందిస్తారు.
రవాణా శాఖను అడ్డుపెట్టి కొంతమంది ఆగతాయులు దాన్ని కూడా డబ్బులుగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. రేడియం రిఫ్లెక్టివ్ స్టిక్కర్ల పేర్లతో హైవేల మీద వాహనాలను ఆపుతూ ఆ స్టిక్కర్లు ఖచ్చితంగా అంటించాలని చెప్పేసి వాహనదారులను ఇబ్బంది గురి చేస్తున్నారు. అసలు అలాంటి స్టిక్కర్లు అంటించే అవకాశం ఉందా, వాళ్ళు ఎవరు, ఆ కాంట్రాక్ట్ తీసుకున్నది ఎవరు, ప్రభుత్వం వాళ్ళని నియమించిందా లేదా అనే అంశాలు మనం ప్రస్తుతం ఖమ్మం ఆర్టీఏ కార్యాలయంలో ఉన్నాం, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు అనేక హైవేల పైన ఇట్లా రేడియం రిఫ్లెక్ట్ స్టిక్కర్లు అంటించాలని చెప్పేసి అనేక మంది ఆగతాయిలు రోడ్లపైన వాహనాలు ఆపుతున్నట్టుగా అనేక ఫిర్యాదులు అవుతున్నాయి. అసలు నిజంగానే అలాంటి స్టిక్కర్లు అంటించే ప్రాసెస్ ఉందా? సార్, ఇప్పుడు రిఫ్లెక్టివ్ టైప్ అనేది మనకు సిస్టంలో మనకు దాంట్లో ఉంది సార్. ఇప్పుడు ఎంవీ యాక్ట్ ప్రకారం ఉంది. దాని ప్రకారం ఏంటంటే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్కు, నాన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్కి కూడా మనం రిఫ్లెక్టివ్ టేప్ మనం అఫిక్స్ చేయాల్సింది ఉంది. ఇదేంటంటే 1 కిలోమీటర్ డిస్టెన్స్ వరకు కూడా మనకు వెహికల్ ఒకవేళ లైట్ కనుక మనకు అది లేకపోతే ఆ రిఫ్లెక్ట్ అయ్యి మనకు కనబడే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని రిఫ్లెక్టివ్ టైప్ అంటిస్తారండి. దీన్ని ఇట్లా వెనక సైడ్ అయితే రెడ్ టేప్ వస్తుందండి. ఇట్లా ట్రాన్స్పోర్ట్ వెహికల్స్కి కానీ నాన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కానీ రెడ్ టేప్ అనేది ఐఎస్ఓ స్టాండర్డ్ది, మనకు రిఫ్లెక్సివ్ టైప్ వస్తుంది సార్. ఇది సైడ్కు రెడ్ కలర్ ఉండాలి సార్, మన బ్యాక్ రెడ్ కలర్ ఉంటుంది సార్, సైడ్కు ఎల్లో కలర్ వస్తుంది సార్. అలానే ముందుకు ఎల్లో కలర్ ఎంత లెంత్లో ఉండాలి? ఎల్లో కలర్ అనేది మనకు టోటల్గా దానికి వస్తుంది సార్. మనకి ఎందుకంటే రిఫ్లెక్స్ టైప్ వెహికల్ వెళ్తూ ఉంటాయి కనుక మనకు సైడ్ నుంచి వస్తుంటే క్రాస్ అవుతాయి కనపడడానికి, సైడ్కి కూడా ఎల్లో టైప్ అంటే ఈ డిఫరెన్షియేషన్, ఎందుకంటే అది ముందుకుందా వెనుకకుందా సైడ్కుందా అని మనం రికగ్నైజ్ చేసుకోవడానికనే అవకాశం ఉంది సార్. ఈ ఫ్రంట్ సైడ్ మాత్రం వైట్ రిఫ్లెక్సివ్ టైప్ ఉంటుంది సార్. అంటే ఇప్పుడు ఈ వెహికల్స్ ఎలాంటి వెహికల్స్కి వీటిని స్టిక్ చేయాల్సి ఉంటుంది సార్? ప్రతి ట్రాన్స్పోర్ట్ వెహికల్కి కానీ నాన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ కానీ స్టిక్ చేయాలి సార్. దీంట్లో 2 టైప్స్ ఉంటాయి సార్. 50 mm అనేది ఏమో మనకు హెవీ వెహికల్స్కి వస్తుంది సార్. 2.5 mm అనేది దానికేమో 25 mm దానికి మాత్రము నాన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్కు అఫిక్స్ చేయాలి సార్. ఇవి ఐఎస్ఓ స్టాండర్డ్ కాబట్టి వీటికి డీలర్ అనేది ప్రత్యేకంగా మనకేమి లేదు. కాకపోతే మా నోటీసుకు కూడా ఈ మధ్యలో హైవేల మీద వాళ్ళు ఆపి బలవంతం పెట్టి దీన్ని మనకు తప్పకుండా అంటించాలా తీసేయాలా అని చెప్పి అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నట్టు తెలిసింది సార్. కానీ మేము అక్కడికి చేరేసరికి వాళ్ళు వెళ్ళిపోయినారు. ఇలాంటిది ఏదైనా ఎవరు నోటీస్ కన్నా వస్తే వాళ్ళు కన్సర్న్ పోలీస్ స్టేషన్కి కానీ మాకు కానీ మా నోటీస్ కానీ తీసుకొస్తే మేము చట్టపరంగా చర్య తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం సార్. అయితే అసలు ఈ స్టిక్కర్లు ఎవరు అంటించాల్సి ఉంటుంది, దానికి సంబంధించిన ఐపీఎస్లు ఎవరు అనుమతులు ఇస్తున్నారని చెప్పేసి అనేక మంది ఆకతాయిలు హైవేల మీద వాహనాలు ఆపుతున్నారు కదా, ఇది నిజమేనా? ఐపీఎస్లు వీటికి పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుందా, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కానీ పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుందా? ఈ స్టిక్ చేయాలంటే అసలు ఏం చేయాలి, ఎవరు అనుమతి ఇవ్వాలి? సార్, ఇప్పుడు డీలర్ ఉన్న వాళ్ళు డీలర్ సేల్ చేస్తారు సార్. అఫిక్స్ చేయడానికి అనేది ప్రత్యేకంగా ఎవరిని కూడా నియమించలేదు సార్. అది కాకపోతే ఇది మనకు ఏంటంటే రిఫ్లెక్స్ టేప్ ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా ఆ డీలర్లు కానీ లేకపోతే వాళ్ళు అఫిక్స్ చేసుకొని వచ్చినా కూడా మనం మన దగ్గర ప్రాసెస్ చేస్తాం సార్. దాన్ని ప్రత్యేకంగా వీళ్ళే అఫిక్స్ చేయాలనేది మాత్రం ఎక్కడా లేదు సార్. అంటే ఇన్ని వేల వెహికల్స్ మీ దగ్గరకు వస్తున్నాయి కదా, ఈ వెహికల్స్ వాళ్ళందరూ కూడా ఇలాంటి ఏమైనా ప్రచారం చేశారా మీరు, ఇలా స్టిక్కర్స్ బయట ఎక్కడైనా ఆపితే వాహనాలు ఆపొద్దు, వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవడం కోసం పోలీసులకు ఫిర్యాదు చేయండి అని చెప్పేసి ఎప్పుడైనా సూచించారా? సార్, ఇప్పుడు మనకు వాళ్ళు జనరల్గా ఆపుతుంటే ఏమైందంటే అవుట్స్కర్ట్స్ ఆఫ్ ద సిటీలో ఆపుతున్నట్టుగా మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ సార్. కాకపోతే ఏంటంటే ఇవి ఆల్మోస్ట్ ఆల్ అన్ని వెహికల్స్కి మనకు ఫిట్నెస్ వచ్చేటప్పటికీ పెట్టేసే ఉంటాయి. కాకపోతే వాళ్ళు ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో మనకు వాళ్ళు చేస్తున్నారు. మాకేంటంటే ప్రతి సంవత్సరం ఫిట్నెస్కి వచ్చిన వెహికల్స్ కానీ మేము కంపల్సరీ మేము చూస్తాం. ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అయినా కూడా రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడు అఫిక్స్ చేస్తుంటేనే చేస్తాం. కాబట్టి 90% వెహికల్స్ ఉంటాయి, వాళ్ళు ఏదో ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారు సార్. కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి అనుమతులు ఇవ్వాలి, కేవలం ఇది డీలర్కు సంబంధించిన అంశం కాబట్టి ఆ డీలర్కు సంబంధించిన వ్యక్తులు దీన్ని ఎవరైనా కానీ అంటించవచ్చు, కానీ ఎవరికి ప్రత్యేకించ అనుమతులు అయితే లేవు అని చెప్పేసి ఆర్టీఏ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ హర్షతో కదీర్, బీసిక్స్ న్యూస్, ఖమ్మం. వచ్చే ఎన్నికల్లో కొత్త ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు నేతలు. యువతకు ఫ్రీగా డ్రైవింగ్ లైసెన్సులు ఇప్పిస్తున్నారు. ఇందుకోసం సిద్దిపేట జిల్లాలో పోటాపోటీగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు బీఆర్ఎస్ బీజేపీ నేతలు. ఎలక్షన్ టైంలో జాబ్ మేళాలు నిర్వహించే నేతలు ఈసారి కొత్త రూట్ ను ఫాలో అవుతున్నారు. యువ ఓటర్లను ఆకర్షించేందుకు ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పిస్తున్నారు. సిద్దిపేట జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు నేతలు. నా పేరు అలవ మానస, నేను ఇక్కడికి డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకోవడానికి వచ్చాను. ఈ ఐడియా ఏదైతే
ఇచ్చినారు, అది చాలా బాగుంది. దీన్ని 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు అందరూ అప్లై చేసుకోవాలి. నేను కూడా ఇక్కడ ఫస్ట్ టైం అప్లై చేసుకున్నాను, మనకు చాలా బాగుంది. దీని వల్ల చాలా యూజెస్ ఉన్నాయి, చాలా ఉపయోగకరమైన ఇది ఒక ఆలోచన. ఈ ఆలోచనని చేపట్టినందుకు ఎమ్మెల్యే సార్ గారికి హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్తున్నాను. మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ల కోసం మీసేవ సెంటర్లకు వెళ్లి కొంత డబ్బు చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఎంవీ ఇన్స్పెక్టర్లు లెర్నింగ్ లైసెన్సులు జారీ చేస్తారు. అయితే లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం మీసేవ ద్వారా కట్టే 300 నాయకులే చెల్లిస్తున్నారు. ఇందుకోసం సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నేతలు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. దుబ్బాకలో బీజేపీ బీఆర్ఎస్ నేతలు వీటిని తెరిచారు. పక్క నియోజకవర్గ నేతలు తమ నియోజకవర్గాల్లో ఇదే పద్ధతి పాటించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొత్త డ్రైవింగ్ లైసెన్స్ల కోసం తమ కౌంటర్లలో దరఖాస్తు చేసుకోవాలని యువతకు సూచిస్తున్నారు పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులు. మండలాలు, గ్రామాల్లో ఉన్న నాయకులతో ప్రచారం నిర్వహిస్తున్నారు. లెర్నింగ్ లైసెన్స్ తీసుకున్న 6 నెలల తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పిస్తామని చెప్తున్నారు. దీంతో నేతలు ఏర్పాటు చేసిన కౌంటర్లకు క్యూ కట్టారు యువకులు. డ్రైవింగ్ లైసెన్స్ల ప్రోగ్రాం నేతలకు ఎంతవరకు ఉపయోగపడుతుందన్న దానిపై చర్చ జరుగుతోంది. జయశంకర్ భూఫలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజ్లు జలకలను సంతరించుకున్నాయి. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్కు వరద తాకిడి పెరిగింది. దీంతో 6 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు. ఇన్ఫ్లో 24,375 ఉండగా అవుట్ఫ్లో 29,718 క్యూసెక్లకు పెరిగింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు కాళేశ్వరం, గోదావరి దగ్గర నీటి మట్టం క్రమంగా పెరుగుతుంది. పుష్కర ఘాట్ల దగ్గర ప్రాణహిత, గోదావరి నదులు 7 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్నాయి. లక్ష్మీ బ్యారేజీ సామర్థ్యం 16 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 13 టీఎంసీ చేరుకుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ముదోల్ అసెంబ్లీ నియోజకవర్గంలో అభ్యర్థి కోసం వేట కొనసాగిస్తుంది కాంగ్రెస్ పార్టీ. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు సరైన అభ్యర్థి లేకపోవడం ఇబ్బందిగా మారింది. గెలిచే సత్తా ఉన్న నాయకుడిని పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముథోల్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా పేరుంది. ఇక్కడ నుంచి 6 సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. 2 సార్లు టీడీపీ, బీఆర్ఎస్ గెలిచింది. 1994లో టీడీపీ నుంచి నారాయణరావు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1999లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డన్న గెలుపొందారు. In 2004, బీఆర్ఎస్ అభ్యర్థిగా నారాయణరావు విజయం సాధించారు. తర్వాత 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన నారాయణరావు పటేల్ బీఆర్ఎస్ అభ్యర్థి వేణుగోపాలాచారి చేతిలో ఓడిపోయారు. ముథోల్ నుంచి కాంగ్రెస్ 6 సార్లు గెలిచి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. అయితే ముథోల్ అసెంబ్లీలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసిన నాయకులు తర్వాత పార్టీలు మారడం ఆనవాయితీగా మారింది. కాంగ్రెస్ హయాంలోనే ముథోల్ అభివృద్ధి జరిగిందంటున్నారు ఆ పార్టీ నాయకులు. ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ కు అభ్యర్థి లేరని విపక్షాలు విమర్శలు చేయటం కరెక్ట్ కాదంటున్నారు ఆ పార్టీ నాయకులు. నారాయణరావు పటేల్ గారు ఒకవేళ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే అది తర్వాయి అంశం. పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది టికెట్ ఎవరికి ఇవ్వాలి, అసలు ప్రజలలో ప్రజా సంబంధాలు ఏ విధంగా ఎవరికి ఉన్నాయి, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ అనాలిసిస్ ఏ విధంగా ఉన్నది, ఇదంతా అనాలిసిస్ చేసి రాష్ట్ర నాయకత్వం టికెట్ ఇవ్వడానికి వాస్తవం చెప్పాలంటే ఆనందరావు పటేల్ గారికి టికెట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. ఈ విషయము మాకు మాత్రమే కాదు స్వయాన నారాయణరావు పటేల్ గారికి కూడా సుస్పష్టమైనటువంటి అంశము మనమందరం గమనించాలి. ఈ ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి టికెట్ వస్తుందో రాదో అన్న డైలమల బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. ఈ బీజేపీలో 4 పార్టీలో 5 కొట్టుకుంటున్నారు, ఎవరికి టికెట్ వస్తుందన్న సద్దింగ్దంలో బీజేపీ పార్టీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అనడం చాలా హాస్యాస్పదంగా ఉన్నది మాకు క్యాండిడేట్ లేడని చెప్పేసి. తప్పకుండా ముదోల్లో కాంగ్రెస్ జెండా ఎగిరేయబోతున్నాం. ఈ బీఆర్ఎస్ని కానీ బీజేపీ కానీ ఎట్టి పరిస్థితులలో ఈ రాబోయే ఎన్నికలలో ఓడించి తీరుతాం. ముథోల్ అసెంబ్లీలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లటంతో ప్రస్తుతం నాయకత్వ లోపం కనిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ మళ్లీ కాంగ్రెస్ లో చేరతారన్న ప్రచారం జరుగుతోంది. 2014లో జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 9 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. బీఆర్ఎస్ హవాలోను ముథోల్ అసెంబ్లీలో కాంగ్రెస్ అభ్యర్థి విఠల్ రెడ్డి గెలిచారు. తర్వాత జరిగిన పరిణామాల్లో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు.
2018లో జరిగిన ఎన్నికల్లో ముతోల్ కాంగ్రెస్ టికెట్ కోసం నారాయణరావు పటేల్ రామారావు పటేల్ తీవ్రంగా ప్రయత్నించారు. రామారావు పటేల్ కు టికెట్ దక్కడంతో నారాయణరావు పటేల్ పార్టీకి గుడ్ బై చెప్పి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. దీంతో బీఆర్ఎస్ అభ్యర్థి విఠల్ రెడ్డి రెండవసారి గెలిచారు. కాంగ్రెస్ పార్టీ నిర్మల్ జిల్లా ప్రెసిడెంట్ గా ఉన్న రామారావు పటేల్ 10 నెలల కిందట బీజేపీలో చేరారు. ముతోల్ అసెంబ్లీలో బలమైన నేత లేనప్పటికీ క్యాడర్ పటిష్టంగా ఉందంటున్నారు ఆ పార్టీ నాయకులు. కాంగ్రెస్ పార్టీలోకి ఎవరొచ్చినా స్వాగతిస్తామన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. ప్రజాదరణ ఉన్న నేతలకే హైకమాండ్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తుందంటున్నారు. నేను 1999 నుంచి యూత్ కాంగ్రెస్ నుంచి టికెట్ అడుగుతున్నా. ఇప్పుడు 5 పర్యాలైపోయి ఇప్పుడు లాస్ట్ నేను టికెట్ అడుగుతా ఉన్నా. కానీ జనం ఏమంటున్నారు అంటే ఎప్పటిదాకా ఇట్లా అడుగుంటారు మీరు, మీరు కంపల్సరీ ఈసారి టికెట్ తీసుకోవాలా, మేము గెలిపిస్తాం అని ప్రజల ఓటర్స్ ప్రెషర్ ఉన్నది కాబట్టి నేను టికెట్ అడగడం జరుగుతున్నది. ఎవరి పేరన్నా టీఆర్ఎస్లో చెప్పమనండి, ఇక్కడ ఆనందరావు పటేల్ ఉన్నాడు, దానికి ఎవరు ఫైట్ చేస్తారో దానికి నేను ఓకే ఉన్నా, ఎప్పుడు సిద్ధంగా ఉన్నా. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడటంతో ముతోల్ కాంగ్రెస్ లో అభ్యర్థి టెన్షన్ ఏర్పడింది. వేములవాడ రాజన్న ఆలయ అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు వస్తున్నాయి. వసతి గృహాల తొలగింపు వ్యర్థాలు తరలించకపోవడంపై మండిపడుతున్నారు భక్తులు. 2 నెలలుగా అవస్థలు పడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో రాజేశ్వరపురం వస్తి గదులు టెంపుల్ పైభాగంలో ఉండేవి. కొన్నేళ్ల కిందట నిర్మించిన 38 వస్తి గదులు శిథిలావస్థకు చేరడంతో 2 ఏళ్లుగా వీటిని వాడటం లేదు. దీంతో 4 గదులు వదిలేసి మిగతా వాటిని కొన్ని నెలల కిందట అధికారులు కూల్చేశారు. ఈ వ్యర్థాలను బయటకు తరలించకుండా అక్కడే వదిలేశారు. దీంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. గదుల కూల్చివేత సందర్భంగా భవనంలోని ఇనుప సలాక, కిటికీలు, మిగతా సామగ్రిని ఆలయానికి అప్పగించాల్సి ఉంది. ప్రస్తుతం శిథిల గదులను చాలా వరకు నేలమట్టం చేశారు. తొలగించిన వస్తి గదుల వ్యర్థాలను తరలించేందుకు 6 లక్షలకు టెండర్ పిలిచారు అధికారులు. టెండర్దారుడు వ్యర్థాలను తరలించకపోవడంతో వాటి పక్క నుంచే నడిచి వెళ్లాల్సి వస్తోందంటున్నారు భక్తులు. మరి 20-25 రోజుల నుంచి మరి ఆ కూలగట్టినటువంటి శకలాలన్నీ కూడా అట్లనే పెట్టి ఉంచడం అనేది చాలా బాధాకరం. మరి అటు పాదచారులకు కానీ భక్తులకు కానీ మరి చాలా రకాల ఇబ్బందులు గురవుతున్నా ఉన్నా కూడా మరి కనీసం దేవాలయ అధికారులు పట్టించుకోకపోవడం వాళ్ళ యొక్క నిర్లక్ష్యానికి నిదర్శనంగా కనిపిస్తూ ఉంది. ఈ కూలగొట్టినటువంటి రాజేశ్వరపురం యొక్క శకలాలను మరి వెంటనే తొలగించి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాల్సినటువంటి బాధ్యత దేవాలయ అధికారుల మీద ఉంది. కనుక ఆ శకలాలను తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. టెంపుల్ వెనకాల భాగం రోడ్లో ఒక వాహనం వెళ్తే ఎదురుగా మరొకటి రాలేని పరిస్థితి. వ్యర్థాల వల్ల రోడ్ ఇరుకుగా మారడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. అక్కడ వ్యర్థాలు అంటే దానికి సంబంధించిన రాళ్ళు గానీ, ఇటుకలు గానీ, ఇంప చువ్వలు గానీ అది అక్కడ ఎక్కడికక్కడ అట్లనే ఉండడం వల్ల మర్చిపోయే కాలినడకన యాత్రికులకు గానీ ఇతర వాహనదారులకు గానీ ఇబ్బందికరంగా మారింది. అక్కడ ఉన్న వాటిని వెంటనే తొలగించవలసిందిగా కోరుతున్నాం. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని మండిపడుతున్నారు భక్తులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.